నాకెంతో మధుర జ్ఞాపకాలు ఎవరితో, నా చిన్నతనంలో అనేక రోజులు ప్రతి సంక్రాంతికి కూడా మరి పోతునూరు గ్రామంలోనే నేను పండుగ జరుపుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందితో నాకు మంచి అనుబంధం, అటువంటి నా స్వగ్రామానికి ఈ రోజున నాకెంతో ఆప్తులు మా అన్న మన టైగర్ ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ రోజున ఆయన తరఫున జరుగుతున్నటువంటి ఈ భారీ ప్రచార ర్యాలీలో పాల్గొంటుంది నిజంగా కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఊళ్ళో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మొత్తం పసుపుమయం అయిపోయింది. మీరు అన్నటువంటి ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎటువంటి అనుమానం లేదు. దెందులూరు నియోజకవర్గంలో
మన టైగర్ ని భారీ మెజారిటీతో శాసనసభలోకి సగర్వంగా పంపించబోతూ ఉన్నాం. ఇవాళకు ఉన్నటువంటి పిల్ల సైకిల్ ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు పడినా కూడా ఇవాళ మీరు చూపిస్తున్నటువంటి ఉత్సాహం, మీరు చూపిస్తున్నటువంటి ఈ ఎనర్జీ, దీని ముందు ఎవడు కూడా నిలబడినటువంటి ప్రసక్తి లేదు. ఈ పిల్ల సైకిల్ అన్ని కూడా పసుపు సునామీలో కొట్టుకుపోవటం ఖాయం. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళకు ఉన్నటువంటి శాసనసభ్యుడు, మీ అందరికి తెలుసు గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చలగలాగా పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క దానికి కూడా కమిషన్ అవునా కాదా? ఎక్కడికెళ్ళినా కూడా వెనక మాల తండ్రి కౌంటర్ పెట్టుకుని కూర్చుంటాడు, కొడుకు వెనక మాల తండ్రి కౌంటర్ పెట్టుకుని కూర్చుని నాకెంత 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 అడుగుతూ ఉంటాడు. ప్రతి దానికి కూడా వాటా కావాలి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా దిందులూరు నియోజకవర్గంలో మనం చూసామా? మన ప్రభాకర్ గారికి జేబులో ఉన్నటువంటి రూపాయి ఏటో తెలుసు. ఈరోజు కూడా ఎవరి పైసా ఆశించినటువంటి వ్యక్తి మన చుట్టూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత తన సొంత నిధులతో వాళ్ళకు సహాయపడినటువంటి వ్యక్తి మన ప్రభాకర్ గారైతే ఇవాళ జరగల్లాగా తండ్రి కొడుకులు ఇద్దరు గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పేదవాడి కడుపు కొట్టి ఇవాళ తమ కళ్ళారాన్ని నింపుకుంటూ ఉన్నారు. వెనకమాల తండ్రి కౌంటర్ పెట్టుకుని కూర్చుంటాడు, కొడుకు వెనకమాల తండ్రి కౌంటర్ పెట్టుకుని కూర్చుని నాకెంత 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 అడుగుతూ ఉంటాడు. ప్రతిదానికి కూడా వాటా కావాలి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా దిందులూరు నియోజకవర్గంలో మనం చూసామా? మన ప్రభాకర్ గారికి జేబులో ఉన్నటువంటి రూపాయి ఏటో తెలుసు. ఈరోజు కూడా ఎవరి పైసా ఆశించినటువంటి వ్యక్తి మన చుట్టూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత తన సొంత నిధులతో వాళ్ళకు సహాయపడినటువంటి వ్యక్తి మన ప్రభాకర్ గారైతే ఇవాళ జరగల్లాగా తండ్రి కొడుకులు ఇద్దరు గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పేదవాడి కడుపు కొట్టి ఇవాళ తమ కళ్ళారాన్ని నింపుకుంటూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు అవసరమైన నియోజకవర్గానికి అటువంటి జగన్ అవసరమా? పేదవాడి పక్షాన నిలబడేటువంటి ఉన్నటువంటి శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి చెప్తా ఉన్నా, రేపు మా పసుపు సైనికుల దెబ్బకి నియోజకవర్గంలో మీ అడ్రస్ గవర్నమెంట్ చేసే విధంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మా పసుపు సైనికులకు అందరూ కూడా మీ పైన దండయాత్ర చేయబోతున్నారు. ఒక భద్రత గుర్తుపెట్టుకోవాలి. పరిపాలిస్తున్నటువంటి సైకో జగన్ రెడ్డి మీరు చూస్తూ ఉన్నారు, అతను చేస్తున్నటువంటి దురాగతాలు. మరీ ముఖ్యంగా ఇక్కడ రైతన్నలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ జగన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గురించి తెలుసా? భూభక్షా చట్టం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ మింగేశాడు, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశాడు. ఇక చివరికి మీ ఆస్తులు కొట్టేయడానికి వస్తా ఉన్నారు ఈ సైకో ముఠ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ రక్ష యాక్ట్ పేరుతో జగన్ రెడ్డి ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసుకొచ్చాడు. మీ స్థలాలు పొలాలు అన్ని కొట్టేయడానికి ఇవాళ ఒక కొత్త చట్టం తీసుకొచ్చాడు. అందుకనే ఇవాళ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. మన ఆస్తులు రక్షించుకోవాలంటే మన ఆస్తులు రక్షించుకోవాలంటే ఈ సైకో ముఠాని తరమి కొట్టాలి. రేపు మన అందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ఆస్తులకి రక్షణ. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇవాళ మహాశక్తి పేరుతో
ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఆదుకునే విధంగా మనం మేనిఫెస్టోని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాతకి ప్రతి కుటుంబానికి, వ్యవసాయం చేసే కుటుంబానికి 20,000 ప్రతి సంవత్సరం మీకు ఇచ్చి రుణం తీర్చుకుంటాం. అదే కాదు, నా హయాంలో చాలా మంది పేదవారికి ఇల్లు కట్టుకుంటానికి ఇల్లు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో వాళ్ళకి 1,500 2,000 వసూలు చేసి ఆడ మదరాష్ట బొమ్మ పెట్టుకున్నాడు. ఆయనకి ఒక్కడ కూడా ఆ మదరాష్ట బొమ్మ పెట్టుకున్నాడు. మన నాయకుల దగ్గర, మన పేద ప్రజల దగ్గర డబ్బులు తీసుకున్నాడు తప్ప ఒక్కడ కూడా బిల్లులు ఇవ్వలేదు. అలాంటి ఇల్లు ఈ సందర్భంలో కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను వచ్చినటువంటి, మీరు గెలిపించబోతున్నారు, నేను శాసనసభ్యుడిని కాబోతున్నా, మరలా మీ దగ్గరకు వచ్చి అన్ని సమస్యలు కనుక్కొని దాని తాలూకా ఉన్నటువంటి బకాయిలన్నీ కట్టిన తర్వాతే, మీ రుణం తీర్చుకున్న తర్వాతే వేరే ఇంటి వాళ్ళ దూరికి వెళ్తాం. మీరు ఎవరు అధైర్యపడద్దు. మీకు వాడు తాగేది 30 కోట్ల 30 కోట్లు 30 కోట్లు అంటే ఒక్కో కోటర్ మీద 120 రూపాయలు అగస్తా. 30 కోట్ల మీద ఎంత లెక్క అగస్తాల్సి వేసింది నీ చెప్తా, నీ అమ్మవారి చెప్తా, నీ అమ్మవారి నీ పుట్టుకు నుంచి కూడా చెప్తా. దీనికేమి అతీతులు కాడు. జగన్ పోయేది ఓడిన తర్వాత జైలుకే కుమార్ యాదవ్ గారు, మన ఎంపీ మీకు ఎప్పుడు కూడా నాలాగానే అందుబాటులో ఉంటాడు. మీరేది అడిగినా ఆయన స్థాయిలో ఏది కూడా చేయడని అనేటువంటి మనస్తత్వం కాదు. మెత్తటి మనిషి, మృదువుగా ఉంటాడు, చాలా సౌమ్యుడు, బాగా చదువుకున్నవాడు. ఒక సేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. వేరే ఆయనకేమి అన్నీ ఉన్నాయి. పేద ప్రజలకి ఏదో చేయాలన్నటువంటి ఒక తపనతో ఈ రాజకీయాల్లోకి వచ్చాడు తప్ప మరొక ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు. కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ బిడ్డగా, మీ మనిషిగా, మీ ప్రతినిధిగా మీరు గర్వపడేలాగా చేసి చూపిస్తా. తమ్ముడు లక్ష్మీపురం రోడ్డు సగం ఈ పక్క ట్రైన్తో, సగం ఆ పక్క ట్రైన్తో కుళ్ళిపోతుంటే, రోడ్డు మురిగిపోతుంటే మీ బాధ చూసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి ఇను శ్రీమంతుడు సినిమాలో పోసినట్టు పోపించా. నేను ఆ మ్యాన్ హౌస్ మీద ప్లేట్లు పగిలిపోతే సెక్రటరీని కానీ, సర్పంచ్ని కానీ, లీడర్లను కానీ వచ్చి మీ ముందు నుంచోబెట్టి ఎప్పుడు వస్తున్నారా చెప్పండి. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా లక్ష్యం పరం వచ్చి మిమ్మల్ని పంపించలేవు. ఈ
ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మీ దగ్గరకు వచ్చిన పాపాన్ని పోల, మీరు తెలుసుకోండి. మీరు మీ బిడ్డల్ని పెంచడం, మిమ్మల్ని చదివించడం, ప్రతి ఆడ కూతురికి 18 ఏళ్ళ నుండి 59 సంవత్సరాలు వయసు వచ్చేదాకా నెల నెల 1500 మీ అకౌంట్ లో కొట్టి శాశ్వతంగా గూడు కట్టుకుంటా. ఒక ప్రజాక్షేత్రంలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే అన్న సూక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు.